కాకినాడ సాగర తీరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది హోప్ ఐలాండ్. ప్రకృతి వైపరీత్యాల నుండి కాకినాడ నగరాన్ని ఈ దీవి కాపాడుతూ రక్షణగా ఉంది. అలాంటి ఈ దీవి గత కొంతకాలంగా ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఆతిథ్యం ఇస్తోంది. తమ సంతానోత్పత్తి కోసం ఏటా జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఇక్కడికి పెద్ద ఎత్తున వలస వస్తూ ఉంటాయి. సముద్రం మధ్యలో 20,000 కిలోమీటర్ల నుంచి ఇవి హోప్ ఐలాండ్ భైరవపాలెం మధ్య గుడ్లు పెట్టి పిల్లలు పొదిగేందుకు వస్తూ ఉంటాయి. సముద్ర జలాలను శుద్ధి చేస్తూ పర్యావరణాన్ని కాపాడే ఈ తాబేళ్లను అటు గంగపుత్రలతో పాటుగా ఇటు అటవీ శాఖ అధికారులు సంరక్షిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హోప్ ఐలాండ్ దీవిలో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి తాబేళ్లు పొదిగిన గుడ్లను జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. అంతేకాదు పుట్టిన తాబేళ్ల పిల్లలను కొంతకాలం ఎదగనిచ్చి వాటిని సముద్రంలో వదిలివేస్తున్నారు. గత ఏడాది హోప్ ఐలాండ్కు 188 తాబేళ్లు రాగా ఈ ఏడాది 288 తాబేళ్లు వచ్చి అండాలను పొదిగినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక ఏడాది కాలంలోనే తాబేళ్ల వలస పెరగడానికి ఒక కారణం ఉంది. హోప్ ఐలాండ్కు వలస వచ్చే తాబేళ్లు తరచూ నౌకలు బోట్ల రెక్కలకు తగిలి మరణిస్తున్నాయి. అలాగే మత్స్యకారుల వలలకు చిక్కి కన్నుమూస్తున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారులు తాబేళ్లు వలస వచ్చి గుడ్లు పొదిగే ప్రాంతాల్లో నౌకలు బోట్లు పడవలు తిరగకుండా కొంత నిర్ణీత కాలం చర్యలు తీసుకోవాలని కాకినాడ పోర్ట్ అధికారులను కోరారు. దీంతో జనవరి మాసం నుండి ఇప్పటి వరకు హోప్ ఐలాండ్లోని నిర్ణీత ప్రాంతాల్లో నౌకలు బోట్లు పడవలు ప్రయాణించకుండా పోర్ట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అత్యంత అరుదైన ఈ తాబేళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉందని వీటిని చూస్తే నిజంగా అందరూ ఆశ్చర్యపోతారని అటవీ శాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు. అమావాస్య పౌర్ణమికి ఎక్కువగా ఇవి గుడ్లు పెడతాయని అది కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్య మాత్రమే ఇవి గుడ్లు పెడతాయని చెబుతున్నారు. వీటికి ఇసుక తెల్లగా పొడిగా ఉండాలి. అందుకోసమే వాటి కోసం ప్రత్యేకంగా బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొరంగ ఈరోజు హోప్ ఐలాండ్కి రావడం జరిగింది. ఈ హోప్ ఐలాండ్ ఏరియాలో ఆలివ్ రిడ్లీ పిల్లలు పెట్టడం జరుగుతుంది. ఇది జనవరి 1st వీక్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 183 తాబేళ్ళు వచ్చి ఇక్కడ అక్కడ దానికి అనేక ప్లేస్లో బుకింగ్ పెట్టడం జరిగింది. అనుకారి ప్రదేశం అంటే ఓ లోటెడ్ హైటైడ్లో దాన్ని కవరం చేయడానికి బేస్ క్యాంపులు అనేది కూడా ఏర్పాటు జరిగింది. వీటి సాయంత్రం 7 గంటలకు బయలుదేరి తెల్లవారుజాము వరకు ఈ ఏరియాలో ఎక్కడే గుడ్లు పెట్టిన ఏంటని సంరక్షణ చేస్తూ వాటిని గూడ్లు కట్టడం ఆ ఏరియాలో ఉన్న తాబేలు గుడ్లను తెచ్చి హ్యాచరీస్లో పెట్టడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఎక్కువ గుడ్లు పెట్టడం జరిగింది. ఎందువల్లంటే లాస్ట్ ఇయర్ ఈ పోర్ట్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మేము ఇన్ఫామ్ చేసి వీటిని ఫిషర్మెన్ బోట్లు రాకుండా చూడాలని కోరటం జరిగింది. వాళ్ళు అలా చేయడం వల్ల ఏంటంటే మాకు ఈ బోట్లు తగ్గడం వల్ల ఈ తాబేళ్ళు వచ్చే సంఖ్య పెరగడం జరిగింది. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే అదే ఇంకా కొన్ని ఫిషర్మెన్ బోట్లు తిరుగుతున్నాయి వాటిని కూడా ఇంకా ప్రొటెక్ట్ చేస్తుంటే అధిక సంఖ్యలో ఈ తాబేళ్ళు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 150 తాబేళ్ళు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈనాటికే 233 తాబేళ్ళు రావడం జరిగింది. ఈరోజు అంటే జనవరిలో పెట్టిన తాబేలు గుడ్లని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ 255 పిల్లలు మన సముద్రంలో యాక్టివ్గా చాలా హెల్తీగా ఉన్న పిల్లలను సముద్రంలో రిలీజ్ చేయడం జరిగింది. నా పేరు క్యాప్టెన్ శ్రీధర్మ శాస్త్ర, ఫోర్ట్ ఆఫీసర్ కాకినాడ. మనకి లాస్ట్ అక్టోబర్ నవంబర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ జరగడం జరిగింది. అందులో వాళ్ళు ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సీజన్ ఉంటుంది, ప్లస్ ఇక్కడికి మన హోప్ ఐలాండ్ దగ్గర ఆ ఏరియాలోని ఇక్కడికి వచ్చి ఇవి గుడ్లు పెట్టడం జరుగుతుంది. సో ఆ ఏరియాలో మూమెంట్ లేకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మేము అక్కడ వచ్చే షిప్పులకి వాటికి అన్నిటికి కూడా సర్క్యులర్ ఇవ్వడం, నోటీస్ ఇచ్చి వచ్చే క్యాప్టెన్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ ఏరియా నుంచి అవాయిడ్ చేసి నార్త్ ఆఫ్ ఐలాండ్ రమ్మని చెప్పి అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది, ప్లస్ బోట్లు అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము. దాని ప్రకారం వాళ్ళు కూడా అటు ఆ ఏరియాకు వెళ్ళకుండా ఆ ఏరియాని అవాయిడ్ చేసి నార్త్ ఆఫ్ కాకినాడ నుంచి రావడం జరగడంతో
ఈసారి మాకు చెప్పడం ఏంటంటే కొంచెం ఎక్కువ నెంబర్స్ వచ్చినాయి అని అన్నారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ సైన్. సో ఇలాగే ఈ ఫర్దర్గా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తాను. స్పేస్ లేదండి.